మీరు దయచేసి ఒకటే ఆలోచించాలి. దునపోతు గడ్డేసి బర్రెను పాలియమంటే ఇస్తదా చెల్లె? పోయిన తాప గట్లయింది. మా సంపత్తులతో అన్ని పని చేయించిన మనం ఆయనతో ఏదో చెప్పుడు మాటలు విని ఆగమైపోయినాం. ఏం పని చేసిండు? వచ్చిండా ఒక్కసారన్న గల్లీలకు? ముఖం చూపించిండా? నేనొచ్చి రోడ్ల కొబ్బరికాయ కొట్ట కూడా నా ఎంబడ కూడా రాలే. ఎవరు చేసిండు? మళ్ళా ఓడిపోయిన సంపద మాత్రం మిమ్మల్ని పట్టించుకునే ఉన్నాడు. తాపకోసారి నా దగ్గరకు వచ్చి అన్న మా ఊళ్ళకి ఇబ్బంది అవుతుందని అతను కొట్లాడిండు మా సంపత్. మాకు పోళ్లు కావాలి, రోడ్లు కావాలి, నల్లలు కావాలి, ఒడ్డెర సంఘం కావాలి, బుడిగ జంగాల సంఘం కావాలి, మా మైత్రివనానికి రోడ్లు కావాలి అన్న అతను కొట్లాడి చెప్పించింది మా సంపత్. అవునా కాదా మీరే చెప్పాలి. ఓడిపోయినా మిమ్మల్ని ఇచ్చిపెట్టలే, ప్రజల మనిషిగా ఉన్నాడు మా సంపత్. అందువల్ల మీరు కూడా దయచేసి ఆలోచించండి. ఇప్పుడు ఓట్ల కోట్ల ఖర్చుతోలు కావాలన్నా, కష్టకాలంలో ఉండేటోలు చూడాలన్నా. మొన్న కరోనా వచ్చిన కొత్తలు ఆగమాగమైనా మీ అందరికీ శానిటైజర్ బాటిల్ వంపలే ఏడాది కింద. కరోనా వస్తే మనిషికి 12 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినమా లేదా? కిలో కందిపప్పు ఇచ్చినమా లేదా? 1500 రూపాయలు క్యారెట్ మీద వేసి ఓ 2-3 నెలలు కాపాడుకున్నామా లేదా? మరి ఎవరు చేసింది అక్క మీరు ఆలోచించాలి. అన్నం పెట్టే చెయ్యిని మర్చిపోతామా? అన్నం పెట్టే చెయ్యి దిక్కుంటారా? ఓట్లప్పుడు వచ్చి ఇలా పొర్లు దండాలు కోతి దండాలు పెట్టుకోవాలి దిక్కుంటామా? ఆలోచించాలి కదా మనం. ఎవరు చేసిండ్రు? మంచినీళ్ళు ఎవరు చేసిండ్రు? రోడ్లు ఎవరు చేసిండ్రు? కరెంటు బుగ్గలు ఎవరు వేసిండ్రు? పోళ్ళు ఎవరు వేసిండ్రు? మనల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరో మనం ఆలోచించుకోవాలన్నా వద్దా? ఇలాగా రైతు బజార్ కట్టుకున్నాం మంచిగా, కూరగాయల మార్కెట్ కావాలంటే చేసుకున్నాం. సిద్దిపేట రైతు బజార్ వెనకటి ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అక్క మీరు చెప్పండి. వరద వాన పడితే మొత్తం కాళ్ళకు బురద అంటుండే రైతు బజార్లో. ఇవాళ మంచిగా 3 అంతస్తుల రైతు బజార్ కడితే ఎంత మంచిగా రైతులకు మీ అందరికీ సౌలత అయిందా లేదా? వెనకట సిద్దిపేటలో చేపల మార్కెట్ ఏడుండే ఇప్పుడు ఎక్కడుంది అక్క? మంచిగుందా? వెనకట్లెక్కనే ఉందా? ఇప్పుడు మంచి చేపల మార్కెట్, మాంసం మార్కెట్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టి మీకు సౌలత చేసినమా లేదా మీరే చెప్పాలి. సర్కారు దవాఖాన మున్పెట్లుండే ఇప్పుడు సిద్దిపేటలో ఎట్లా ఉందో చెప్పండి మీరు. సిద్దిపేట సర్కారు దవాఖాన కార్పొరేట్ దవాఖాన లెక్క చేయలేదా అక్క? ఏమైనా వాసన వస్తుందా మీరు పోతే? మీరు పోతే మీ బిడ్డనో మీ కోడలో కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి లోపల బిడ్డ కన్నం పెట్టి బయట తల్లికి కూడా ఒక్క రూపాయి లేకుండా వేడి వేడిగా కడుపు నిండా పగటిపూట రాత్రిపూట అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తెచ్చి మీ దగ్గర దించిపోలే మీ ఇంటికాడు? వాస్తవమా కదా చెప్పండి. 6 ఏళ్లకేళ్ళు అన్నం పెట్టిస్తున్నా ఇయ్యాల కాదు, 6 ఏళ్లకేళ్ళు నా సొంత డబ్బులతోని దవాఖాన అంటే ఆపదికి వస్తారు, పేదవాళ్ళు వస్తారు. ఇంటికెళ్ళి సర్ది రావాలంటే కష్టమైతుంది, మనుషులకు ఆగమాగం ఉంటారు. హోటల్లో పొన్న తింటే పడుతుంది, పడది, పైసలు ఉంటాయి, ఉండయి అని చెప్పి మధ్యాహ్నం 300 మందికి, రాత్రి 300-400 మందికి 6 ఏళ్లకేళ్ళు రోజు గరీబ్ వాళ్లకు సర్కారు దవాఖానలో కడుపు నిండి అన్నం పెట్టిస్తున్నానా లేదా? నేను తిన్నోళ్ళు చెప్పాలి కదా, అవునా కాదా అమ్మా? ఇవాళ ఎన్ని సాయాలు చేసినాం సర్కారు దవాఖానలో? కండ్ల డాక్టర్, పండ్ల డాక్టర్, బొక్కల డాక్టర్, డయాలసిస్ సెంటర్, డయాగ్నోస్టిక్ సెంటర్, ఐసీయూ సెంటర్, కరోనా దవాఖానా, ఏ ఇబ్బంది ఉండదు. గరీబ్ వాళ్ళు ప్రైవేట్ దవాఖానలకు పోయి ఇబ్బంది పడద్దని దాదాపు 230 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 900 పడకల ఆసుపత్రి సిద్దిపేటలో మీకోసం కట్టిస్తున్నామా లేదా మీరు చెప్పాలి. బుర్జుకాడు ఉన్నట్టే ఉందా దవాఖాన ఇప్పుడు? మంచిగా చేసిందా లేదా మీరే చెప్పాలి. మీ పిల్లల చదువుల కోసం పాలిటెక్నిక్ కాలేజీ, మెడికల్ కాలేజ్, ఐటీఐ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్లు తెచ్చి పిల్లలకు మంచి చదువులు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చదువుల గురించి, ఆరోగ్యం గురించి, రోడ్ల గురించి, మంచినీళ్ళ గురించి, కరెంటు గురించి దేని గురించి పట్టించుకోలేదు. రోడ్డు మీద చెట్టును అడుగు ఎవరు పెట్టిందో చెప్తారు. పచ్చటి చెట్లు ఏ గల్లీకి పోయినా సిద్దిపేట కనబడుతున్నాయా లేవా? దుమ్ము ఉండద్దు, కాలుష్యం ఉండద్దు, క్యాన్సర్ లాంటి బీమారులు రాకుండా మంచి చెట్లు పెట్టలేదా అక్క? ఇదివరకు సిద్దిపేట చెత్తంతా తెచ్చి ఆ మూల మీద పోసిపోదురు. ఇప్పుడు ఏంది అక్కడ కట్టినాం చూడు బ్యాంకు, ఆ ఎల్ఐసి ఆఫీస్ పక్క పొంట, ఆ బ్యాంకు పొంట, ఓ మొత్తం సిద్దిపేట ట్రాక్టర్లనే చాడ గుమ్మరిస్తే దాన్ని అంటు పెట్టే వారం వారం కమ్మటి పొగ ఇసురుతుండే హౌసింగ్ బోర్డులకు. ఇసరకపోవునా? యాదుకుందా? ఇప్పుడు వస్తురా చెత్త? ఇప్పుడు అంటుతో పొగస్తుందా? అంటుగట్టుడు ఉన్నదా? ఇవాళ తీసేసినామా లేదా? మీ ఇంటింటికి పొద్దున్నే 6 గంటలకు సుప్రభాతం లెక్క
చెత్త బండి వస్తుందా లేదా చెత్తమ్మా చెత్త అని వచ్చి తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త అని మూడు రకాల చెత్తని తీసుకుపోయి శుభ్రమైన శుద్ధిపేటగా ఈ సిద్ధిపేటను మార్చినమా లేదా మీరే చెప్పాలి మున్పట్లకు ఉన్న చెల్లే మీరు ఏ ఊరుకన్నా పోండి పోంగనే మీకు ఫస్ట్ చెత్త కనబడతాయి ప్లాస్టిక్ కాగితాలు ఇస్తరాకులు మొత్తం ఊరికి ఎదురుగా కనబడతాయి ఊర్లోకి పోంగనే సిద్ధిపేట కనబడుతుంది ఏకనను వేరే ఊరికి పోని మీ సుత్తాల ఇంటికో తల్లిగారింటికో అత్తగారింటికో కోడలింటికో సడ్డకునింటికో మీ బంధువుల ఇంటికో దావత్కో ఎక్కడికైనా పోయినప్పుడు ఒక్కసారి చూడండి చుట్టుపక్కల ఏ ఊర్లోకి పోయినా మన సిద్ధిపేట అంత శుభ్రంగా ఏ పేటనన్న ఉన్నదా మన సిద్ధిపేటలో లేనిదేందో వేరే ఊర్లో ఉన్నదేందో ఒక్కటన్న చూపిస్తారా మీరు ఏ ఒక్క దాంట్లో సిద్ధిపేట ఎనుకబడ్డది ఈ పనిగాలే సిద్ధిపేటలో హరీష్ రావు అన్న అడుగులు చెప్తారండి అన్నిట్లో నా సిద్ధిపేట ఫస్టే ఉంచే ప్రయత్నం చేసిన ఎప్పుడన్నా మీరు ఎక్కడికన్నా పోయినప్పుడు మీదే ఊరు అంటే మాది సిద్ధిపేట అనగానే వాళ్ళు ఏమంటారు అరే మీకేందయ్య అదృష్టవంతులు హరీష్ రావు ఉన్నాడు మీ ఊరు మంచిగా ఉన్నది మీ అసొంటి ఎమ్మెల్యే మీ అసొంటి ఎమ్మెల్యే మాకుంటే బాగుంటుందరా బేకార్ గారు అనుకుంటారా చెప్పురు నాకు మీ పేరు కాపాడిందా మీ పేరు ఏమైనా ఖరాబు చేసిందా ఎక్కడన్నా ఒకసారి మీరే చెప్పండి నాకు అందరూ మీ అసంతోడు మాకుంటే బాగుండన్నారు కదా అంత గౌరవం మీది కాపాడి నేను మీరు ఆలోచించండి ఇంకా బైపాస్ రోడ్ ఎంత మంచిగా చేసినాక్క నేను దాని మీద లైట్లు వేసిందా లేదా నిన్న మొన్న పగలు ఇట్లా పట్ట పగలు లెక్క కొడుతుంది రాత్రిపూట చూసిరా ఎప్పుడన్నా పోయిరా అటు ముఖాన రాత్రిపూట పోతే పట్ట పగలు లెక్క ఉన్నది వెనకడ పోతే దొంగలు ఎవరన్నా కొట్టినా దిక్కు లేకుండా ఉండే ఏం కనబడకపోవు సీకట్లు అంత చెత్త అగమగం ఉంటుండే ఇప్పుడు ఎంత మంచిగా చేసినాం అక్క దాని మీద సుడా ఆఫీసు లైబ్రరీ తంజీం బిల్డింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఆర్ఎన్బి ఆఫీసు ఆ పక్కనే ఇప్పుడు ఎల్ఐసి బిల్డింగ్ ఆ పక్కనే ఆంధ్ర బ్యాంక్ బిల్డింగ్ అటు పోతే విపంచి ఇటు పోతే జగ్జీవన్ రామ్ భవన్ ఎంత మంచి బిల్డింగులు కట్టి ఆ రోడ్డుకు ఎంత అందాన్ని తీసుకొచ్చిందో ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి వెనకటినేమో చెత్త కుప్పలు ఇప్పుడు అద్భుతమైన కార్యాలయాలు కట్టి ఆ రోడ్డు దశ దిశ మార్చినమా లేదా మీరు చెప్పాలక్క అచ్చా మా ఊరు మంచిగా యాద్ చేసింది మా రాజేసి ఇప్పుడు నా ఇల్లు కూడా మీ దాంట్లోనే కట్టుకుంటున్నా పక్క పుంట ఇప్పుడు మంచి రోజులు వచ్చినాక వచ్చేస్తాయి ఇండ్లకు ఇప్పుడు రెండు నెలలకెళ్ళి మంచి రోజులు ఇవ్వట కదా ముహూర్తాలు లేకుండా మూడు నెలలకెళ్ళి ఇప్పుడు 7 తారీఖు తర్వాత మంచి రోజులు వస్తాయంటున్నారు మే 7 తర్వాత మంచి రోజు చూసి మీ అందరినీ కూడా ఆడికే భోజనానికి పిలుచుకుంటా మా రాజేష్ అన్నట్టు మీ పక్క పుంటనే ఉంటాయిగా ఎవరికేమొచ్చినా తలుపు కొట్టుడే మీరుగా మా సంపత్ అని ఉంటాడు నేను కూడా ఇద్దరు కౌన్సిలర్లు అబ్బా మీకు ఇక డబుల్ కౌన్సిలర్లు ఎందుకంటే నేనే మీ గల్లీలు ఉంటుండేగా మా అటు సంపత్ ఇటు నేను సో మీకు ఏ అవసరం వచ్చినా నేను ఇల్లు కూడా ఇప్పుడు ఇండే కట్టుకున్నా పక్క పుంట ఇడికే వస్తాయి ఇక 7 తారీఖు తర్వాత ఇళ్ళకే వస్తాను నేను కూడా నేనే మీకు మీ దాంట్లో ఉంటా నా ఓటు కూడా మీతోనే ఉంటుంది ఇక సంపత్కే ఉంటుంది సరే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఇంకా కొమ్మటి చెరువు కట్ట ఎంత మర్చుకున్నదక్క వెనకట ఇడుపు గాయదం పంచాయతీ తప్ప ఏమైనా ఉండే దాని మీద ఎవడు కుదురు ఎవడన్నా చచ్చిపోవాలంటే జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు కొమ్మటి చెరువులు పోయి దుక్కుతాను పోతుండే ఇప్పుడు ఎవడైనా పోతే కూడా దాన్ని చూస్తే బతకాలనిపిస్తుంది దానికి ఇప్పుడు సావాలని దాన్ని చూస్తే వాడు అబ్బా జీవితం మీద ఆశ కలుగుతుంది దానికి అవునా కాదా ఆ నెక్లెస్ రోడ్ ఎంత మంచిగా ఉంది గ్లో గార్డెన్ ఎంత మంచిగా కట్టినాము ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎంత మంచిగా కట్టినాము ఆడికి పోతే నీ మన్మడు మన్మరాలు పోదామంటారు ఇంకా చెరసేపు ఉందామంటారా ఎంత మంచిగా చేసినా మీరు చెప్పండి దేంట్లో మనం వెనుకబడ్డం చెప్పండి నాకు ఏ విషయంలోనైనా నేను వెనుకబడేసి నా సిద్ధిపేటను మీరు ఆలోచించండి మరి ఇంకా బాగా చేద్దాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పేటి కానీ ఎండ బాగా కొడుతుంది నాకు కూడా ఆకలి అవుతుంది ఇక నేను ఇంకా కొన్ని కమిటీలు మిగిలినాయి మా ముదిరాజులకు కూడా ఒక మంచి కమిటీలు కావాలంటుండ్రు తప్పకుండా మీకు 20 లక్షల రూపాయలతోని త్వరలోనే మంచి కమ్యూనిటీ హాల్ కూడా మా ముదిరాజులకు కూడా కట్టించేస్తాం.